హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పటి నుంచో మన ఉక్కుసా గురించి మన వ్లాగ్స్లో చెప్తూనే ఉన్నాను. ఫైనల్లీ మన ఉక్కుసా ఓపెన్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఫస్ట్ డే నుంచే నేను ఆ సక్సెస్ చూస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా మీకు అందరికీ ఉక్కుసాని కంప్లీట్గా చూపిస్తాను. ఇప్పటివరకు ఓన్లీ వాక్వే చూపించి ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఓపెన్ అయ్యి 3-4 డేస్ అయిపోయింది. ఇప్పుడంతా థింగ్స్ అన్ని సెట్ అయిపోయాయి కాబట్టి ప్రశాంతంగా చూపించవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక్కసారి అయిపోయింది కాబట్టి నేను పీస్ఫుల్గా ఒక ట్రిప్ ప్లాన్ చేస్తాను. ఇప్పుడు ఎటైనా వెళ్ళిపోతా ఒక 10-15 డేస్ ప్రశాంతంగా. ఈ 3 నెలలు కొంచెం కష్టపడ్డా, కానీ ఇక్కడ నుంచి ఢిల్లీ ఈ రోడ్ అంతా నేనైతే డ్రైవ్ చేయను, బైక్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తాను. బైక్స్ ట్రాన్స్పోర్ట్ చేసేసి అక్కడ ఒక 10 డేస్ స్పెండ్ చేసి రావడము ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను కొంచెం నీట్గా. నేను వచ్చేటప్పటికి నా 10 అవర్ రెడీ అవుతుంది, అప్పుడు ఇంకా 10 అవర్ తీయచ్చు. అండ్ బై ది వే, మన 10 అవర్ ఏంటంటే షోరూంలో ఇచ్చాను కదా, ఇంకా దానికి క్లచ్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసామని చెప్పాను. లాస్ట్ టైం మేము ట్యూన్ చేసినప్పుడు క్లచ్ ఇష్యూ కొంచెం కనిపిస్తుంది, దానివల్ల పవర్ ఇంకా పెంచలేకపోతున్నాము. సో దానికి మొత్తం క్లచ్ కిట్, స్పార్క్ ప్లగ్స్, టెన్షనర్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాము. దీని తర్వాత మళ్ళీ దాన్ని ట్యూన్ చేసి ఆ బైక్ని ఇంకా ఫాస్ట్ చేయొచ్చు. బట్ దాన్ని బిల్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. మనం ఆల్మోస్ట్ మన క్యాఫే దగ్గరకు కూడా వచ్చాం. ఇది 2 వీక్స్ నుంచి దీనికే పెట్టేసి ఉంది. ఇప్పుడు 12:55 అవుతుంది. ఇప్పటి వరకు నేను వీడియో ఎందుకు చేయలేదంటే, ఎప్పుడు కస్టమర్స్ ఉంటారు, ఐ మీన్ నేను అందరూ ఉన్నప్పుడు కెమెరా తీసుకుని లోపలికి వెళ్ళి అందరినీ చూపించలేను కదా, ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది. సో ఇది వాక్వే, బ్యూటిఫుల్ వాక్వే. ఈ పిక్చర్ చూడగానే ఇది చూడగానే అందరికీ ఒక్కోసారి తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ కొన్ని లైట్స్ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడైతే కస్టమర్స్ ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు వీడియో కంటిన్యూ చేస్తున్నాను నేను. ఇది ఉన్న అవుట్డోర్ సీటింగ్ అన్నమాట. ఇక్కడ ఒక 12-15 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇది స్టాండింగ్ టేబుల్, అది బరిస్తా కౌంటర్, ఇది కిచెన్, ఇది ఎంట్రీ, ఐ మీన్ ఇండోర్. ఇక్కడ ఒక 9-10 ఏసీ ఉంటుంది. పైన గ్లాస్ ఉన్నా సరే ఆ హీట్ ఉండదు ఇక్కడ. అండ్ ఈ విండో టేబుల్స్ ఇక్కడ ఒక 6+7 టేబుల్స్. ఇక్కడ కూడా ఇంకొక కొంచెం ప్రైవసీ కావాలంటే ఇక్కడ కూడా ఉండొచ్చు. అండ్ ఇవి హై చైర్స్ వర్క్ చేసుకోవడానికి. ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నాయి, ఎంత సీటింగ్ ఉందో కూడా చెప్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 28, 29, 30, 31, 32, 33. అండ్ మళ్ళీ ఇక్కడ అవుట్డోర్ ఉంది. ఇది ఏసీ, ఇది మళ్ళీ ఏసీ ఉండదు. ఇక్కడ ఒక 4+4, 8, 9, 10, 11, 12 సీటర్. మళ్ళీ ఇక్కడ అవుట్డోర్ ఉంది. అండ్ ఇక్కడ మిస్ట్ కూడా ఉంది, మిస్ట్ చూపిస్తా. ఇది కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలీదు. ఇది మిస్ట్. ఇది అయిపోతే ఇక్కడ ఒక ప్రైవేట్ ఏరియా ఉంది. ఇక్కడ ఈ ప్రైవేట్ ఏరియాలో కూడా పైన గ్లాస్ ఉంటుంది, అలానే ఏసీ ఉంటుంది. ఇక్కడ ఒక 2 హై చైర్ 2 సీటర్. ఎప్పుడైనా ఎవరికైనా ప్రైవేట్కి కావాలంటే 2 టేబుల్స్ జాయిన్ చేసి దీని ఒక 6 సీటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మొత్తం 8-10 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇది గ్రీన్ వాల్, ఇది ఎక్కువ ప్లాన్స్ ఉంటాయి. అండ్ దీనికి కనెక్టెడ్ వాష్రూమ్. దీనికి వాల్ మొత్తం, బిల్డింగ్ మొత్తం వాల్ చేయించాను, ఎందుకంటే ప్లేస్ బాగుండాలి కాబట్టి. ఇది 30-year-old బిల్డింగ్ అన్నమాట. సో ఆబ్వియస్లీ కొంచెం పాడైపోయి ఉంటుంది కదా, నేను అందుకే మెటల్ పిల్లర్స్ వేయించి ఆ బీమ్స్ అన్నీ చేయించి ఇదంతా న్యాచురల్ స్టోన్ ఒక 13-ton తెప్పించి వాల్ క్లాడింగ్ చేయించాను. అండ్ కెఫేలో ఎక్కడ చూసినా సరే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్, అక్కడ ఒక ప్లాంట్ వెనకాల గ్రీన్ వాల్, పెద్ద పాట్ అక్కడ ఉంటుంది. ఇది వాష్ బేసిన్ అండ్ మళ్ళీ వాష్రూమ్. అన్ని లైట్స్ ఆఫ్ చేస్తా, కానీ ఇక్కడ ఆన్ అయిన లైట్స్ ఏంటంటే కెమెరాస్. ఓ మర్చిపోయా, మన దగ్గర మంచి డెజర్ట్స్ కూడా ఉన్నాయి.
ఖాళీ అయిపోయినాయి కానీ పైన స్టోర్ రూమ్లో ఉన్నాయి డెజర్ట్ ఫ్రిడ్జ్లో. ఎనీవేస్ ఇది నా క్యూట్ ప్లేస్. ఇప్పుడు టైం 1 అవుతుంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. రోజు ఇదే అయిపోయింది, ఒక 3-4 డేస్ కెఫేని సెట్ చేసేసి ఏదైనా టూర్ వెళ్ళిపోతా. చూడండి మనోడు కూడా అంటున్నాడు నన్ను ఇక్కడే 4 మంత్స్ నుంచి చూస్తున్నాడు. సార్ మిమ్మల్ని నేను సైట్ స్టార్ట్ చేయకముందు నేను చూస్తున్నాను, వచ్చినప్పుడు కొంచెం లావుగా ఉండారు, ఇప్పుడు మొత్తం బక్కగా అయిపోయారు పాడైపోయారు అని. ఏ మాటకి ఆ మాట కానీ ఫుడ్ బిజినెస్ కొంచెం టార్చర్, అస్సలు ఈజీ కాదు. ఇప్పుడు కెఫే నాకు ఇంకా సెటప్ చేసి నేను బయటికి వెళ్ళడానికి, అంటే బయటకు వెళ్ళడానికి అంటే ఇప్పుడు వన్స్ అదంతా సెట్ అయిపోతే నేను ఇంకా కెఫేకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. ఆ పాయింట్ రీచ్ అవ్వడానికి ఎంతో టైం లేదు, హార్డ్లీ లైక్ వీక్ అనుకుంటా. ఒక 1 వీక్లో అంతా సెట్ అయిపోతుంది, నేను ఇంకా కెఫేకి కూడా వెళ్ళను ఉక్కుసాకి. సో వన్స్ అది సెట్ అయిపోయింది అంటే బైక్స్ నేను ట్రాన్స్పోర్ట్ చేసి ఎటైనా వెళ్ళిపోతాను. బైక్ ట్రాన్స్పోర్ట్ చేయడం ఎందుకు, రైడ్ చేసుకుంటేనే వెళ్ళొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు, కానీ అలా ఎంజాయ్ చేయలేము ఎందుకంటే క్లైమేట్ ఘోరంగా ఉంది. ఆ ఎండలో అంత కష్టపడి రైడ్ చేయాలని నాకు లేదు, రైడ్ చేస్తున్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉండాలి, ఆ హ్యాపీనెస్ ఇవ్వాలి. టైర్ ప్రెషర్ డస్ నాట్ మచ్ సెట్ బాయ్ స్టాప్ ఇమీడియట్లీ. సో ఇప్పుడు మన క్లైమేట్ అంత సపోర్టింగ్ లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి బైక్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాను ఆ దగ్గరలోకైనా, అండ్ ఆ లోకల్లో తిరిగి పీస్ఫుల్గా రైడ్ని ఎంజాయ్ చేస్తాను. ఈసారి నేను ఒక్కనే వెళ్ళట్లేదు, నాతో ఇంకొక బైక్ కూడా ఉండొచ్చు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని మాత్రం అసలు అనుకోకండి, అదైతే నాకు ఇంట్రెస్టే లేదు. ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తాను కానీ ఈ బైక్ వేసుకుని వీసాలు తీసుకుని వెళ్ళడం అలా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడికైనా వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ బైక్ రెంట్కి తీసుకుని అక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, ఇలాంటివి చేయవచ్చు ఫ్యూచర్లో. కానీ నా బైక్తో వెళ్ళాలి అని నాకు అలా ఏం లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో సజెస్ట్ చేయండి, ఎలా అంటే నా కమెంట్స్లో మెన్షన్ చేస్తూ. నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి, ఒకటి సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోతా. సో యా, ఇక్కడితో ఇంక నేను వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.